నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారుతోట ఈరోజు బంగారుతోటలో రకరకాల చిక్కుళ్ళు హార్వెస్ట్ చేస్తున్నాను అందులో ఇది ఒక రకం ఈ మొక్క నేను లేట్‌గా పెట్టాను ఎందుకంటే ఇది సంవత్సరంలో 10 నెలలు కాపు కాస్తుంది 10 నెలలు కాసిన తర్వాత కూడా మనం దాన్ని పీకేయక్కర్లేదు వదిలేస్తే మనకి తర్వాత కూడా కొంత రెస్ట్ తీసుకొని మళ్ళీ కాపు మొదలవుతుంది యాక్చువల్గా మనకి చెప్తారు కదా ఉగాది తర్వాత ఒక్క రోజు కూడా చిక్కుడు మొక్క ఉంచకూడదు ఎందుకంటే ఆ చిక్కుడు మొక్క కింద చీమ కుట్టినా కూడా పాము కరిచినంత ప్రమాదమని కానీ ఈ మొక్క మాత్రం మనకి సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది అదే మన కనుపు చిక్కుడు ఇతర రకాలైన చిక్కుళ్ళని వెంటనే తీసేస్తాం నిజంగానే పాము కుట్టినంత ప్రమాదం జరగదు కానీ పురుగు ఎక్కువ వస్తుందన్నమాట అందుకని చిక్కుళ్ళని తీసేస్తాం గార్డెన్లో మిగతా మొక్కలకి ప్రాబ్లం అవుతుందని కానీ ఈ చిక్కుడు మాత్రం బాగా కాస్తుంది ఈ గింజ కూడా పెద్దగా ఉండి చాలా రుచిగా ఉంటుంది ఈ తోలు కూడా చాలా పల్చగా ఉంటుంది కాయ సైజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి వచ్చే పురుగు కూడా తక్కువ పురుగు తొందరగా మనకి ఎక్కువగా కనిపించదు పురుగు దీనికి మిగతా చిక్కుళ్ళలాగా దీనికంతా ఎక్కువగా ఉండదు పురుగు రాదు అని కాదు వస్తుంది కానీ అంత ఎక్కువగా మిగతా చిక్కుళ్ళల్లో వచ్చినంత ఎక్కువగా దీంట్లో రాదు ఓకే ఇది మరొక రకం ఇట్లా వెడల్పుగా ఉంటుంది ఇందులో కూడా గింజ బలంగా ఉండి బాగుంటుంది నల్లగా ఉంటాయి గింజలు పెద్దగా ఉంటాయి బాగుంటుంది ఇది కూడా ఇట్లా తోలు మందంగా కనిపిస్తుంది కదా కానీ ఒకసారి బాయిల్ చేసి వాడుకోవచ్చు ఒకసారి బాయిల్ చేస్తే మెత్తగా అయిపోతుంది కూర ఇది కూడా బాగా కాస్తుంది గుత్తులు గుత్తులుగా కానీ దీనికి కొంచెం పురుగు ఎక్కువగానే వస్తుంది ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తుంది అనమాట ఒక కాయ రెండు కాయలు కాదు గుత్తులు గుత్తులుగా కాస్తుంది మనకి హార్వెస్ట్ చేసుకోవటం చాలా ఈజీ పురుగు అయితే వస్తుంది చిక్కుడికి పురుగు రాదు అన్న మాటే లేదు పేనుబంక వస్తుంది ఈ కాయదొల్చి పురుగు కూడా వస్తుంది అవి తినగా మిగతావే మనకి బూడిద బాగా పనిచేస్తుంది ఎంత వీలైతే అంతా మన కచ్చికల బూడిద చల్లగలిగితే కనుక బాగా పనిచేస్తుంది ఎప్పటికప్పుడు మనం చూసి కచ్చికల బూడిద చల్లుతూ ఉండాలి అంటే ఎండిన పేడని కాల్చినటువంటి బూడిద కచ్చికలంటే తెలియకపోతే అది ఎండిన పేడ ఈ పేడని ఎండబెట్టి అది కాల్చిన బూడిద చల్లితే బాగా పనిచేస్తుంది ఓకే ఇది మరో రకం చూస్తున్నారు కదా ఎలా ఉందో కంకులు కంకులుగా కాస్తాయి ఈ కంకుల్నే కోసేసుకోవచ్చు మనం ఇలా మనం కష్టపడితే కష్టపడ్డంత ఫలితం ఉంటుంది పురుగులు అన్నాక వస్తాయి మొక్కలు అన్నాక పురుగులు వస్తూనే ఉంటాయి అన్ని రకాల ఇబ్బందులు మనకు వస్తూనే ఉంటాయి తప్పదు వాటితో పాటు మనం కూడా కష్టపడాలి మొక్కల్ని మనం ఎంత ప్రేమగా దగ్గరగా చూస్తామో ఎంత టచ్ చేస్తూ వాటితో ప్రేమగా ఉంటామో అంతగా బాగా కాపిస్తాయి వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి ఎవరు చెప్తే నమ్మరు ఎప్పుడో నేను 3rd క్లాస్ చదువుకునే రోజుల్లో జేసీ బోస్ లెసన్ మాకు ఆ రోజుల్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అలాగే మన మంచి మంచి సైంటిస్టుల గురించి ఎంకరేజింగ్గా ఉండేవి లెసన్స్ అందులో ఆయన లెసన్ మేము చదవటం జరిగింది మొక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి వాటికి కూడా ఆనందము బాధ అనేది ఉంటుంది మనం టచ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయని చెప్పి ఆయన వివరించడం జరిగింది అది చదివినప్పటి నుంచి మొక్కలంటే అమితమైన ఇష్టం పెరిగింది ఇలా టచ్ చేసి చూసి మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు నవ్వు వస్తుంటుంది అవన్నీ తలుచుకుంటే చూశారు కదా ఇలా మనం ఎంత కష్టపడతామో మనకి అంత రిజల్ట్ ఉంటుంది ఈ పైనంతా చాలా ఉన్నాయి అవన్నీ కొయ్యాలి అవన్నీ కోస్తూ నేను చూపించానంటే మీకు వీడియో చాలా లెందీ అయిపోతుంది ఏ తర్వాత నేను చెప్పేది ఏంటంటే మన మొక్కలకి కూడా చక్కటి ఫీలింగ్స్ ఉంటాయి బాధ ఉంటుంది పురుగు కరిచినప్పుడు నొప్పి ఉంటుంది వాటిని గమనించుకుంటూ మనం వాటిని జాగ్రత్తగా చూసుకుంటుంటే వాటికి ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట ఓకే నా అనే ఒక ఫీలింగ్ మనల్ని పలకరించినట్టుగా అనిపిస్తాయి అలాగే మనకి రిజల్ట్ కూడా ఇస్తాయి సో దయచేసి మొక్కల్ని ప్రేమగా చూడండి పెట్టామా నీళ్ళు పోసామా అని కాదు ప్రేమగా చూడండి అవి మీకు అంతే ప్రేమగా రిజల్ట్ ఇస్తాయి ఓకే Thank you very much for watching. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటంతో పాటు ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మంచి పంట తీసుకోవడానికి ఎలాంటి పంట ఎలాంటి కాయలు ఎలా తీసుకోవాలి ఎలా వాటిని మనం కేర్ తీసుకోవాలనేది మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి వీలైతే చూడండి ఓకే once again thank you very much for watching.